నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనతో పాటు 6 ఎకరాల భూమిలో మొత్తంగా మునగ సాగు చేస్తున్న రైతు కలిదిండి సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ప్రస్తుతం మనం సత్యనారాయణ రాజు గారు సాగు చేస్తున్న మునగ తోటలో ఉన్నాం. ఈ మునగ తోట మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 3 చింతలపల్లి మండలంలో ఉన్నటువంటి కొల్తూరు గ్రామంలో ఉంది. ఈ రైతు గత 2 సంవత్సరాలుగా ఈ మునగ తోట సాగు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు మునగ కాయలు పండించి మార్కెట్లో అమ్మడంతో పాటు మునగ ఆకును నీడలో ఎండబెట్టి పౌడర్ తీసి ఆ పౌడర్ను కూడా మార్కెట్ చేస్తున్నామని చెప్పారు. అయితే మునగ ఆకును ఏ విధంగా వీళ్ళు పౌడి చేసి దాన్ని ఎక్కడ అమ్ముకుంటున్నారు, ఎంత ఆదాయం పొందుతున్నారు, అదేవిధంగా మునగ కాయల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, మొత్తంగా 6 ఎకరాల్లో మునగ సాగు చేసుకోవడానికి పెట్టుకున్న ఖర్చు ఎట్లా ఉంది, పొందుతున్న ఆదాయం ఏ విధంగా ఉంది, దీంట్లో సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టుకోవాల్సి వస్తుంది, మొత్తంగా ఈ సాగు అనుభవాన్ని సత్యనారాయణ రాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చాలా పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే మాకు బంతి గురించి చెప్పారు, బోడకాకర గురించి చెప్పారు, చిక్కుడు పంటల సాగు గురించి చెప్పారు. ఇంకా మీ దగ్గర మునగ కూడా ఉంది, ఇంకా వేరే పంటలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మునగ గురించి తెలుసుకుందాం సార్. మొత్తం 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు, 6 ఎకరాలు అన్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారండి? ఇక్కడ దగ్గరలోనే మొత్తం 6 ఎకరాలు అండి. 6 ఎకరాలు మొత్తం. ఇది 2 ఎకరాల ప్లాట్, ఇంకొక 2 ఎకరాల ప్లాట్ ఉంది, ఇంకో 2 ఎకరాలు పక్కకు ఉంది. అది ఈ సంవత్సరం నాటేము, మొన్న సెప్టెంబర్ నెలలోని లాస్ట్ 2 ఎకరాలు. ఇది పోయిన గత సంవత్సరం అక్టోబర్లోనే నాటాము, అక్టోబర్ 14 తారీఖు ఏమో నాటాము. అక్టోబర్ 14 నాటారు. ఇప్పటికి సీడే నాటేసాం. సీడ్ మొక్కలు ఏం పెట్టలేదు, నర్సరీ చేయించలే, ఏం చేయించలే. ఇప్పుడు 7 ఏళ్ల వయసు ఉన్న మొక్కేనండి ఇది? 2 సంవత్సరాలు 2 సంవత్సరంలోకి ఎంటర్ అయింది, అక్టోబర్ అయిపోయింది కాబట్టి, అంటే 7 ఏళ్ల వయసు పూర్తయింది. 1 ఇయర్ క్రాప్. అయితే ఎప్పటి నుంచి దిగుబడి వస్తుందండి మామూలుగా మునగలో, ఎన్ని రోజులకి పెట్టుకున్న తర్వాత? అంటే మేము లేట్గా పెట్టామండి, అక్టోబర్లో పెట్టడం వల్ల మాకు ఏప్రిల్ మేలో ఫ్లవర్ వచ్చి కాయ కటింగ్ వచ్చిందండి. ఇంకా ఎర్లీగా పెట్టుకుంటే జూన్ జూలై అలాగ పెట్టుకుంటే మనకి టెంపరేచర్ మనకి కొద్దిగా ఇంకా కొద్దిగా ఎర్లీగా మళ్ళీ నవంబర్ డిసెంబర్లోనే తీసుకోవడానికి అవకాశం. డిసెంబర్ జనవరిలో ఎక్కువ వస్తుందండి, డిసెంబర్ జనవరిలోనే రేటు కూడా ఎక్కువగా ఉంటుంది మునగకి. అప్పుడు క్రాప్ తక్కువగా ఉంటుంది, రేట్ ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ జనవరిలో ఏప్రిల్ మే అనేటప్పటికి అందరూ అది ఒకేసారి టైం మార్కెట్ కు వస్తుంది, ధరలు తగ్గిపోతాయి, అన్ని ఏరియాల్లో పంట చేతికి వస్తుంది రైతులకి. అప్పుడు ఆటోమేటిక్ గా రేటు 10 రూపాయలు కిలో, 15 రూపాయలు అలాగే ఉంటదండి. ఒక ఎకరాన్ని వచ్చేసి ఇప్పుడు ఈ ఎన్ని మునగ మొక్కలు వేసుకున్నారండి? అంటే మేము ఈ లైన్కి 16 అడుగులు పెట్టామండి. 16 అడుగులు, 16 ఫీట్లు. మొక్కకి మధ్య ఎంత దూరం పెట్టుకున్నారు సార్? మొక్కకి మధ్యలో 7 ఫీట్లు. 7 ఫీట్లు, సాలుకి సాలుకి మధ్యన 16 ఫీట్లు. అంటే మేము ట్రాక్టర్ తో కల్టివేషన్ చేస్తాం అండి మొత్తం అంతా కూడా. మందు స్ప్రే చేయాలన్నా ట్రాక్టర్ తోనే చేస్తాము. మందు స్ప్రే చేయాలన్నా ట్రాక్టర్ తోటే చేస్తారు కాబట్టి అందుకు అనుకూలంగా పెట్టుకున్నారు. మనకి గాలి వెలుతురు కూడా మొక్కకి వస్తే బాగా క్రాప్ కూడా బాగా ఎక్కువ. ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు ఉండొచ్చు అండి మొత్తంగా ఇప్పుడు సుమారుగా? ఎకరానికే 600 నుంచి 650 మొక్కలు. 600 నుంచి 650. ఇప్పుడు తొలి సంవత్సరం దిగుబడి తీసుకున్నారు మొక్కలకి, అంటే ఈ ఏ రకమైన మొక్క అండి ఇది? అంటే మీరు ఆకు తీస్తున్నామంటున్నారు, మళ్ళీ కాయ కూడా తీస్తున్నామంటున్నారు. మునగలో 2-3 రకాలు, చాలా రకాలు ఉంటాయి కదా, మీరు వేసుకున్నది ఇది ఏ రకమైన విత్తనం అండి? ఇది తమిళనాడు వెరైటీ అండి, ఒడిసీ అనే వెరైటీ. ఒడిసీ అనేది తమిళనాడు నుంచి తెచ్చుకున్నారు. ఎక్కడ తమిళనాడు నుంచి తెచ్చుకున్నారండి? తమిళనాడు ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకున్నారు. ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకున్నారు. ఎంత ఖర్చు అయిందండి ఒక ఎకరంలో వేసుకోవడానికి? ఎంత విత్తనం ఖర్చు ఎంత అవుతుంది సుమారుగా? విత్తనం ఖర్చు పెద్దగా ఏముండదండి, ఒక 500-600 లోపల అయిపోతుంది. 500-600 లోపల అయిపోతుంది. మామూలుగా బోధ పోసి పెట్టుకోవాలండి, మా దున్నుకొని పెట్టుకోవడమే అంతే. దున్నుకొని డైరెక్ట్గా మేము, అంటే వాతావరణం అనుకూలంగా ఉంది, ప్రతి మొక్క జర్మినేషన్ కూడా బాగుంది, ఆ సీడ్ ప్రతి విత్తనం మొలిసేసింది. ఏదన్నా ఎక్కడన్నా మొలకపోతే మళ్ళీ వారం రోజుల్లోనే మొలక శాతం చూసుకొని మళ్ళీ పెట్టుకున్నాం. దాదాపుగా మొలిసాయి, మొలిసేసి మళ్ళీ నర్సరీకి ఇచ్చి తర్వాత ఖాళీ ఉన్న చోట మళ్ళీ పెట్టుకున్నారు, అందుకని కొన్ని చోట్ల దగ్గర దగ్గరగా కనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు నీళ్లు ఎట్లా ఇచ్చుకుంటున్నారు సార్ ఈ మునగకి? మొలకి మనకి కాయ క్రాప్ సెట్ అయ్యేటప్పుడు వాటర్ ఎక్కువ ఇవ్వాలండి. మొలకి నీళ్ళే అవసరం లేదనేది కరెక్ట్ కాదు. నీళ్ళు అవసరం అంటే మనం కమర్షియల్ గా తీసుకుంటున్నాం కాబట్టి. అదే ఇంట్లోనో ఎక్కడో పెంచుకుంటే ఒక చెట్టు 2 చెట్టు అట్ట పెట్టేసి వదిలేయచ్చు. కమర్షియల్ గా మనం తీసుకుంటున్నాం, పంట తీసుకుంటున్నాం కాబట్టి మనం నీళ్లు ఏప్రిల్ మే అంటే పిండి సైజు ఒక స్టేజీ పిండి తయారయ్యేంత వరకు కొద్దిగా వాటర్ తక్కువగానే ఇవ్వాలండి.
వాటర్ టెంపరేచర్ పెరుగుతున్నప్పుడే ఇది ఫ్లవర్ కూడా సెట్ అవుతుంది. అది మనకి గెల అంతా పూత అంతా సెట్ అయిపోయి పిందె తయారైన తర్వాత అప్పుడు దానికి వాటర్ ఎక్కువ అవసరం. వాటర్ ఎక్కువస్తే కాయ ఎక్కువ ఊరుతుంది, సైజ్ కూడా రావాలి కాబట్టి మనకి అమ్ముకోవడానికి కంపల్సరీ సైజ్ ఉండాలి. దాన్ని బట్టి మనం వాటర్ దాని అవసరాన్ని బట్టి ఇస్తా ఉండాలి. ఏప్రిల్ మే అలా మటుకి వాటర్ మటుకి కొద్దిగా ఎక్కువగానే ఇవ్వాలి ఎండాకాలంలో. ఇప్పుడు చెట్టు క్రాప్ సెట్ అయిపోయిన తర్వాత కాయలతో ఉన్నప్పుడు కంపల్సరీ పచ్చగా ఉండాలి చెట్టు, వడగొట్టకూడదు. ఎప్పుడు కూడా ఇట్లా చూస్తే పచ్చదనం కనిపిస్తూ ఉండాలి. వాడిపోయినట్టుగా ఉంటే దిగుబడి తక్కువ వచ్చే. ఓకే, మీరు ఇప్పుడు 6 ఎకరాల్లో సాగు చేస్తున్నారు కదా సార్, మొత్తంగా 1 ఎకరంలో సాగు చేయడానికి ఏడాది కాలంలో ఎంత ఖర్చు వచ్చినట్టు అనిపిస్తుందండి? మొత్తం ఎరువులు ఏం వేసుకోవాల్సి వస్తుంది, తెగుళ్ళు ఏమో కనిపిస్తున్నాయి, ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తంగా? అంటే ఫస్ట్ మేము ఒకసారి ఫస్ట్ లో పెండ్ వేసామండి. పెండ్ వేసేసి ముందుగా విత్తనం వేసుకోవడానికి ముందు మొత్తం ఇది మల్చింగ్ షీట్ కూడా వేసాము. మల్చింగ్ కూడా వేసారా మొదట్లో? స్టార్టింగ్ తర్వాత మల్చింగ్ షీట్ తీసేసాను. మళ్ళీ మనం ఎరువు వేసుకోవాలంటే మల్చింగ్ షీట్ అడ్డమని ఇక తీసేసాను. మల్చింగ్ షీట్ అవసరం కూడా ఉండదు దీనికి. అంటే ఫస్ట్ లో ఒక 5-6 నెలలు మనం కలుపు నుంచి మన మొక్కను రక్షించుకోవడం కోసం మల్చింగ్ షీట్ అవసరం. తర్వాత కలుపు మందు కూడా గ్రామోక్షన్ లాంటిది మొక్క మీద పడకుండా జాగ్రత్తగా అంచుల వరకు కొట్టేసుకోవచ్చు. కూలీలతో కూడా తీసుకోవాల్సినంత అవసరం ఏముండదు. కలుపు కూడా తక్కువనే వస్తుంది. తర్వాత మీరు ఎట్లాగో ట్రాక్టర్తో 2 సార్లు దున్నుకుంటున్నట్టున్నారు కదా, చిన్న ట్రాక్టర్ సార్, ఇందులో పెద్ద ట్రాక్టర్ పెడుతున్నారు? చిన్న ట్రాక్టర్ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది, పెద్ద ట్రాక్టర్ కూడా వెళ్ళేటట్టు. సొంత ట్రాక్టర్ ఉంది కాబట్టి ట్రాక్టర్తోనే. మీరు మరి ఎవరైనా సాధారణంగా మునగ సాగు చేస్తే కాయలు తీసుకోవడానికి చూస్తారు, లేదా ప్రత్యేకంగా ఆకు మునగ సాగు చేసి ఆకులు తీస్తారు. మీరు దీంట్లోనే కాయలు తీసామంటున్నారు, ఆకులు తీసామంటున్నారు. మీరు కాయలు ఎన్ని దిగుబడి తీసుకున్నారండి తొలి ఏడాది ఈ భూమిలో? తొలి ఏడాది అంటే మాకు కొద్దిగా లేట్గా వచ్చిందండి. అయితే రేటు అనుకూలమైన రేటు కాదు. మార్కెట్ అయితే ఇంకా మేము లేట్గా వచ్చింది అని అన్నారు. మేము సూపర్ మార్కెట్లకు మాకు టైప్ ఉంది కాబట్టి ఆ సూపర్ మార్కెట్లకు వేసుకొని కొంత రికవరీ చేసుకున్నాము. 18 రూపాయల నుంచి 25 రూపాయల దాకా. ఏది కేజీ లెక్క అండి? కేజీ లెక్క, కాయ లెక్కన కాదు, కేజీ లెక్క. కేజీ లెక్క, కేజీ లెక్క అండి. కేజీ లెక్క. అదే మార్కెట్లో అయితే అదే కేజీ 12 రూపాయలు 15 రూపాయలు లోపటే ఉంది మార్కెట్ లో. మీరు ముందుగానే ఈ సూపర్ మార్కెట్లతో కొన్నిటితో టైఅప్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా 2 రూపాయలు ఎక్కువ ధరకు అమ్ముకోగలిగారు. వాళ్ళకి క్వాలిటీ కూడా మేము ఇస్తామండి. మొత్తం అదే అదే. ఇప్పుడు ఏడాది కాలం పూర్తయిన ఈ పంట 4 ఎకరాల్లో వేసుకున్నారు కదా, ఈ 4 ఎకరాల్లో ఎంత దిగుబడి వచ్చిందండి మొత్తంగా మీకు సుమారుగా కాయలు? దిగుబడి 2 ఎకరాలు లెక్కేసుకుంటే ఒక 15 టన్నులు అయింది. 15 టన్నులు 15 టన్నులు తక్కువ అండి. అప్పటికే మేము పెడతాం, లేట్గా పెట్టాము. అక్టోబర్లో పెట్టాము, ఏప్రిల్లో పంట తీసేసుకున్నాం. మనకి అంత టైం లేదు, చెట్టు కూడా అంత తయారుగా ఎక్కువ పెరగల. ఈసారి మనం జూలైలోనే మొత్తం, జూన్ లోనే మొత్తం ప్రూనింగ్ చేసాం. ప్రూనింగ్ కట్ చేశారా మొత్తం? అదే మొదలు పెద్దగా కనబడుతున్నాయి. పంట అయిపోగానే మొత్తం ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తిగా పంట తీసుకున్నాం. తర్వాత ప్రూనింగ్ చేసాము. ప్రూనింగ్ అయిపోయింది, ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్త కొమ్మ వస్తుంది, బ్రాంచెస్ వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు కూడా మొన్న అకాల వర్షాలు ఎక్కువ, వర్షపాతం ఎక్కువ ఉండటం వల్ల మొన్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ ఆకు అంతా కూడా పచ్చగా ఉన్నా కూడా పండిపోయి వదిలేసింది. నేచర్ అది, ఎక్కువ వర్షాన్ని ఎక్కువ తేమని తట్టుకోలేదు. ఏది మునగ మొక్క, మునగ మొక్క అది అవసరమైనప్పుడు మనం నీళ్ళు ఇవ్వాలి. అవును, ప్రస్తుతానికి వదిలేసింది. ఇప్పుడు గ్రోత్, ఇప్పుడు కొత్త చిగురులు కొంత వేస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా ఒకసారి 2 సార్లు టిప్పింగ్ చేసాము. తుంచేయడం అండి? చిగురులు తుంచేయాలి, ఎందుకంటే లేకపోతే ఇట్లా పెరుగుతూ పోతుంది, జాడలాగా పెరిగిపోతుంది బ్రాంచెస్. మనం ఆఫ్ చేస్తా ఉండాలి, దాని పెరుగుదలని ఆపుతా ఉంటే కొత్త బ్రాంచెస్ వచ్చి సైడ్కి వచ్చాయి, సైడ్ బ్రాంచెస్ పెరగాలి. ఇప్పుడు ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు ఈ సీజన్ లో. ఇప్పుడు నవంబర్ స్టార్టింగ్ అట్లా ఉన్నాం కదా, ఈ పూత ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంటుందండి? నవంబర్ లాస్ట్ నుంచి డిసెంబర్ జనవరిలో ఈసారి మా క్రాప్ అవుతుంది. డిసెంబర్ జనవరిలో క్రాప్ రావడానికి అవకాశం. ఓకే, ఈ గత ఏడాది కంటే కూడా ఈసారి ముందు తీసుకుంటే రేట్లు ఏమైనా ఎక్కువ వస్తే మాత్రం బాగుంటుంది. ఈసారి ఎంత, ఈ 2 ఎకరాల్లో ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు? రమారమిగా 1 ఎకరానికి 10 టన్నులు కడికి అనుకుంటున్నాను. 2 ఎకరాల్లో 20 టన్నులు, 20 టన్నులు 1 ఎకరానికి 10 టన్నులు. పోయినసారి అయితే 2 ఎకరాల మీద కలిపి 15 టన్నుల వరకు వచ్చింది. 15 టన్నులు యావరేజ్ టన్ను 15,000 రూపాయలు వేసుకున్నా కూడా 150,000, 2,25,000 వచ్చింది. పెట్టుబడి ఎంత అయిందండి సుమారుగా 2 ఎకరాలకి మొత్తంగా? పెట్టుబడి అంటే ఇది లీజ్ పొలం అండి, లీజ్ కాకుండా అయితే ఎక్కువేం అవ్వదండి, 50-60 వేలతో అయిపోతుంది. 50-60 వేలతో. ఏం తెగుళ్ళు వస్తాయి పంటకి, ఏమైనా స్ప్రేలు చేయాల్సిన అవసరం ఉంటుందా పిచికారి మందు? దీనికి కొద్దిగా పచ్చపురుగు ఉంటుందండి, బొంతపురుగు ఉంటుంది. దానికి అంటే మేము ములగాకు పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఆర్గానిక్గా మేము వేప నూనె కషాయం,
మందులు ఏవి స్ప్రే చేయట్లేదు యాపనోని స్ప్రే చేస్తున్నాము ఏదైనా తెగులు వచ్చింది అనుకోండి ఇలాగా పండాకు రాలిపోవటం లేకపోతే ఈ కాండానికి మచ్చ వస్తుంది ఎక్కువ వర్షాలు ఉంటేనే వర్షాలు లేకపోతే ఏం ఉండదు ఆ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే మజ్జిగి పుల్లటి మజ్జిగి ఒక పసుపు యాడ్ చేసి స్ప్రే చేస్తున్నాం దేశీ ఆవు కూడా ఉన్నట్టు ఉంది గోమూత్రం కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తున్నాం వ్యవసాయం చూసి సురేష్ శర్మ గారు అని ఒక పంతులు గారు ఒక ఆవుని పంపించారు రాజు గారు ఇలాగ మీరు ఆర్గానిక్ చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి దాని సాయంతో ఆ పుల్లటి మజ్జిగ తర్వాత వేప నూనెలు వేప కషాయం అవి స్ప్రే చేసుకుంటున్నారు ఏది ఈ తెగులు నివారించుకోవడానికి ఎందుకంటే ఆకును కూడా మీరు పౌడర్ చేస్తున్నామన్నారు మరి ఆకు రూపంలో పోయినసారి మునగ కాయ రూపంలో 10-15 క్వింటాల్ టన్నులు వచ్చిందండి అది అమ్మేశాము అని చెప్పారు కదా ఈ మరి ఆకు రూపంలో ఎంత వచ్చింది సార్ ఆకు రూపంలో వచ్చింది ఏం చేశారు ఎంత తీశారు ఎక్కడ అమ్మారు అంటే మేము స్టార్ట్ చేయడం కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసామండి ఏప్రిల్ మే మధ్యలోనే అమ్మాము తర్వాత జూన్ వచ్చేటప్పటికి మేము ప్రూనింగ్ చేసాం కాబట్టి ఆకు కూడా మన దగ్గర లేదు ఎలిజిబిలిటీ లేదు అప్పుడు ఉన్నా కానీ అది పౌడర్ చేయడానికి పనికిరాదు ఓకే ఇది జూన్ జూలై జూన్ జూలై అంత ముందే చేయాలి అంటే మా దగ్గర హ్యాండ్మేడ్ మొత్తం మేమే అది తుంచి ఆరబెట్టి కడిగేసి మొత్తం ఆరబెట్టుకొని కొమ్మలు కత్తిరించేసి ఆకులు ఆకులు తినిచేస్తామండి తుంచేసి తర్వాత వీటిని అన్నింటిని శుభ్రంగా వాష్ చేసి మొత్తం ఇలా ఒలిచేసి మొత్తం ఆకులన్నీ దూసుకొని కొద్దిగా బిడ్డలాగేసి ఆరబెట్టుకోండి కొట్టంలో వేసారు వేసి ఆరబెట్టాము ఆరబెట్టి తర్వాత ఆరిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత గ్రీనిష్ పోకుండా మనం పౌడర్ చేసుకున్నామండి గ్రీనిష్ పోకుండా అంటే నీడలో ఆరబెట్టాలి ఎండలో పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రోజులు పడుతుందండి మామూలుగా నీడలో ఆరబెడితే పూర్తిగా ఆరిపోవడానికి ఏప్రిల్ మే నెల టెంపరేచర్ అయితే మనకి ఒక 4 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోతుంది మామూలు ఇలాంటి పరిస్థితులు అయితే వారం రోజులు ఉన్న 10 రోజులు ఏది చలికాలం ఇట్లాంటి ఎండలు ఈ ఆకు మెత్తబడిపోయి ఇంకా అలాగే ఉంటుంది డ్రై కాదు అది ఇప్పుడు అంత కరెక్ట్ కూడా కాదు ఇప్పుడు చేయడం పౌడర్ చేయడం చేయాల్సింది కూడా ఎండాకాలంలోనే చేసుకోవచ్చు ఏది సోలార్ డ్రైయర్లు కానీ ఎలక్ట్రిక్ డ్రైయర్స్ కానీ ఉంటే వాడు చేసుకోవచ్చు మన దగ్గర అంత బడ్జెట్ అదే తెలుసుకోలేదు మీరేమో సహజ సిద్ధంగా ఎంత చేయగలుగుతారో అంతే చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా గురించి తెలిసిన వాళ్ళు మా దగ్గర అడుగుతున్నారు చేశారు తీసుకున్నారు ఇప్పుడు ఎంత ఆకు ఇట్లా తెంచి పెడితే ఎంత పౌడరు రావడానికి అవకాశం ఉందండి ఒక 10 కేజీలు అంటే రమారమికి చెప్తున్నాను పూర్తిగా ఎస్టిమేషన్ వేయలేదు కానీ ఒక 10 కేజీలు మనం పచ్చాకు కడిగి ఆరబెడితే ఒక 2-3 కేజీలు వస్తుంది అండి ఎండాకు ఈ ఎండాకుని పౌడర్ చేస్తే మనకి ఒక 800-700 గ్రాములు వచ్చింది అంటే 10 కేజీల పచ్చాకు నుంచి 700-800 గ్రాముల పౌడరు రావడానికి అవకాశం ఉంది పౌడర్ కానీ ఇంకా అమ్మేశారు ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్లో ధర ఏ విధంగా ఉంది ఈ ఎండాకు పౌడర్ని అమ్మితే అంటే మేము అయితే కిలో వచ్చి 1800 లెక్క అమ్ముకున్నాం కేజీ 1800 పోయిన సంవత్సరం ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి అదే ఆ రేట్ వచ్చింది మిగతా బయట రేట్లు రకరకాలుగా ఉన్నాయి కొంతమంది తక్కువలో ఇచ్చేవాళ్ళు అమెజాన్లో తెప్పించుకుంటారు రైతు మనకు తెలిసిన రైతు ఈ రకంగా చేస్తున్నాడని తెలిసిన వాళ్ళు తెప్పించుకొని వాడతాం మన దీంట్లో హ్యూమిడిటీ పెంచుతుంది బీపీ షుగర్ కంట్రోల్ అనేది రిజల్ట్లో కూడా తెలిసింది ఈ మధ్యన కాలంలో యూరప్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుందని విన్నాను ఈ కరోనా టైంలో అందరూ చాలామంది వాడారు తెలిసిన రైతులందరూ కూడా తెలిసిన వాళ్ళంతా కూడా తెప్పించుకొని మా ద్వారా తీసుకొని పోయిన సంవత్సరం మీరు ఎన్ని కేజీలు పౌడర్ చేయగలిగారండి మొత్తం మేము ఒక 20 కేజీల దాకా చేసి 20 కేజీల దాకా చేసి ఇచ్చేసారు అంటే మీకు అడిగిన వాళ్ళకి చేసి ఇచ్చారు అది కూడా ఎండాకాలంలోనే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడే ఆరుతుంది మళ్ళీ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఆకు పనికిరాదు అప్పుడు చేయలేము ఈసారి ఎండాకాలంలో మళ్ళీ పౌడర్ చేసే ఆలోచనలో ఉన్నారండి ఇప్పుడు వర్షాకాలం కూడా చీడ ఎక్కువ ఉంటుందండి దీనికి చీడ ఉంటుంది కాబట్టి ఈ టైంలో చేయడం కూడా మంచిది కాదు కూడా ముగిపోతుంది పండిపోతుంది ఆగదండి మన ఆ సీజన్లోనే బాగా గ్రోత్ ఉంటుంది పచ్చదనం ఉంటుంది మనకు ఈ గ్రీనిష్ ఉండాలి కంపల్సరీ పౌడర్ చేసి పచ్చదనం పోకూడదు ఆకుపచ్చగా ఉండాలి పౌడర్కి వాల్యూ అండి అదే దీన్ని ఎండలో వేసి ఆరబెట్టాం అనుకోండి ఈ కలర్ అంతా పోద్ది అప్పుడు అది పౌడర్ కూడా పచ్చగా శమ కూడా ఎక్కువ టైం ఉండకూడదండి మనం తొందరగా ఆరబెట్టాలి తొందర ఆరిన తర్వాతే డ్రై అయ్యి మనం పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేయాలి పౌడర్ అంటే ఎట్లా చేశారని ఆకులంతా నలిచేసి చిన్న మిషన్ తీసుకొచ్చామండి రాణిగంజలో తెచ్చుకొని దాన్ని పౌడర్ చేసి ఓకే ఓకే ఇప్పుడు ఈ పౌడరు చేసి ఇది అమ్మారు అదొక ఎక్స్పీరియన్స్ కాయలు చేసి అది అమ్మారు ఈ పౌడర్ మాత్రం ఈ ఆకుని బైబ్యాక్ రూపంలో తీసుకునే కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి మునగ సాగు చేసే వాళ్ళకి అంటారు అట్లాంటిది ఏమైనా చూసారా ఉన్నాయి అంటున్నారు కానీ ఇది ముందు ఆగదండి ఆకు ఎక్కువ
జర్నీకి ఆగదు, ఎక్కువ డ్రాప్ అయిపోతుంది, రాలిపోతుంది, వాడిపోతుంది, లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది, తర్వాత ఆరిపోతుంది. ఎంత ఎంత సమయం పాటు ఉంటుందండి మామూలుగా కత్తిరించిన తర్వాత వాడిపోకుండా? కత్తిరించిన తర్వాత అంటే మనం వాతావరణ పరిస్థితిని బట్టి 4 గంటలు 5 గంటలు అంత. ఓకే, పోయిన సంవత్సరం అయితే 20 కేజీలు దీని మీద తీశారు. ఎట్లా అనిపిస్తుందండి మునగ సాగు? మీరు చాలా పంటలు సాగు చేస్తున్నారు, చిక్కుడు చేస్తున్నారు, దొండ చేస్తున్నారు, బోడకాకర చేస్తున్నారు, బంతి పండిస్తున్నారు, వంకాయ సాగు చేస్తున్నారు, టమాటా చేస్తున్నారు, ఇంకా కూడా మీకు గతంలో ద్రాక్ష చేసిన అనుభవం ఉంది, పత్తి పొగాకు పండించిన అనుభవం ఉంది, చాలా పంటలు సాగు చేశారు, ఇప్పుడు మునగ కూడా సాగు చేస్తున్నారు. మిగతా అన్ని పంటలతో పోల్చుకున్నప్పుడు మునగ సాగు ఏ విధంగా ఉంది, లాభాలు తీసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది దీంట్లో? ఇది అంటే దీనికి పెట్టుబడి తక్కువ అండి, మెయిన్ లేబర్ కాస్ట్ ఉండదు పెద్దగానే. కాయలు మనమే తెంపుకోవచ్చు, లేకపోతే ఇద్దరు ముగ్గురు కూలీలను పెట్టుకుంటే తెంపేసుకొని మన ఆర్డర్ ప్రకారం మనం పంపించేసుకోవడానికి. మిగతా వ్యవసాయానికి దీనికి తేడా ఏంటంటే ముందు లేబర్ తగ్గుతున్నారు. మనం ఏ టైంలో రేట్ ఉంటుందో ఆ టైంని బట్టి మనం ప్రూనింగ్ చేసుకోవటము లేకపోతే మొక్క నాటుకోవటము అది చేసుకోవాలి. మనకి రేట్ కవర్ అవ్వాలి, పంట తక్కువ వచ్చినా మనకి రేట్ కవర్ అయితేనే రైతు కొద్దిగా బయటపడతాడు, లేకపోతే నష్టపోతాడు. ఇప్పుడు అందరూ వచ్చిన టైంలో వచ్చి మనం 10 రూపాయలు అమ్మాం అనుకోండి, మనకు కూడా ఏమి రాదు. అది కాకపోతే మిగతా వ్యవసాయానికంటే ఇది పెట్టుబడి తక్కువ, పెట్టుబడి తక్కువ. ఒక మా పెడితే 1 లక్ష రూపాయలు పెడతాం, అంతకంటే ఎక్కువ. ఏది 2 ఎకరాలు కలిపి అంతే, 50 వేలు అంతే. అది అంటే కౌలుతో కలుపుకొని చెప్తున్నారు సార్? కౌలు కాకుండా కాకుండా కౌలు అయితే కౌలు దానికి ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి తీసుకోవడానికి అవకాశం ఉందండి 50 వేలు సరే, కౌలు ఒక 20-25 వేలు 80 వేలు మొత్తంగా ఎకరాకు ఖర్చు పెట్టుకుంటే 150,000 2 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? ఉందంటారా? కాకపోతే రేటు కలిసేటట్టు, రేటు కలిసి వస్తే ఇంకో 2 రూపాయలు ఎక్కువ మనం ప్లాన్ చేసుకొని అది రైతు ఆ విధంగా ప్లాన్ చేస్తా కూడా. ఇది కొత్త ఎక్స్పీరియన్స్, 1 సంవత్సరం అయింది కదా, ముందు ఇంకా ముందు దీన్ని డెవలప్ చేస్తాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ కాయ అమ్ముతారు, ఆకు కూడా తీసి పౌడర్ కూడా చేస్తారు, ఎవరైనా కావాలంటే కూడా ఇస్తారా పౌడర్ కావాలంటే కూడా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మునగ రైతు సత్యనారాయణ రాజు గారు చెప్తున్నది. ఈ రైతు గత ఏడాది నుంచి ఇక్కడ మునగ సాగు చేస్తున్నారు. మనం నిలుచున్న ఈ బిట్టులో వీళ్ళు 2 ఎకరాలు ఉంది, ఎదురుగా ఇంకొక 2 ఎకరాలు ఉంది, కొత్తగా ఈ సంవత్సరం ఒక 2 ఎకరాలు వేసుకున్నానని చెప్పారు. మొత్తంగా 6 ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నారు. ఇప్పుడు మనం నిలుచున్న ఈ 2 ఎకరాల బిట్లో మాత్రం వీళ్ళు గత ఏడాది నుంచి ఇప్పటివరకు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చింది సాగు చేసుకోవడానికి. పెద్దగా విత్తనాలకైతే ఎక్కువ ఖర్చు కాలేదు. తమిళనాడుకు చెందిన ఒడిస్సీ అనే రకం మునగ సాగును మేము చేస్తున్నామని చెప్పారు. ఇది ఆకు రూపంలో కొంత తీసుకొని పౌడర్ చేసి ఆకులను కూడా పౌడర్ చేసి అమ్మారు, గ్రీన్ కలర్ వచ్చింది. అది వచ్చేసి 18-20 కేజీల వరకు చేసి సుమారుగా 20 కేజీలు కేజీ పౌడర్ వచ్చేసి 1800 రూపాయల చొప్పున కావాలని అడిగిన వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా కాయలు కూడా వచ్చేసి వీళ్ళు ఇప్పుడైతే కాయలేదు, ఇంకా పూతలేదు, మనం నవంబర్ నెలలో ఉన్నాము, ఇంకొక జనవరిలో అట్లా ఇక్కడ డిసెంబర్ జనవరిలో పూత వస్తుంది, ఖాత కూడా ఆ తర్వాత ఖాత కూడా 1-3 నెలల పాటు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా మునగ సాగులోకి రావాలనుకుంటే రాజుగారు చెప్తుంది ఏంటంటే పెట్టుబడి అయితే పెద్దగా లేదు, తక్కువగానే ఉంటుంది. పెట్టుబడి కొంత పెట్టుకోవడాన్ని బట్టి దిగుబడి వస్తుందండి. మీకు పెట్టుబడి లేదు అని అంటే లేదని కాదు, కానీ తక్కువ పెట్టుబడి పెట్టుకున్నా కూడా కొంత ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీళ్ళు కూడా పెద్దగా ఏం పట్టవు, కాకపోతే నీళ్ళు అట్లా అని చెప్పేసి మునగ నీళ్లు లేని పంటగా మాత్రం సాగు చేయకూడదు. మనం కమర్షియల్గా సాగు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నీళ్లు కూడా విచ్చుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని రాజుగారు చెప్పారు. అదేవిధంగా మునగ సాగు చేయడం అనేది ప్రధానం కాదు, సాగు చేస్తున్న వాళ్ళు ఏ సమయంలో మార్కెట్లో కాయకు డిమాండ్ ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో దిగుబడి తీయగలిగితే మాత్రమే ఎక్కువ లాభం పొందడానికి అవకాశం ఉంటుందనేది రాజుగారి అనుభవం ద్వారా తెలుస్తుంది. ఎవరైనా కొత్తగా సాగులోకి రావాలనుకుంటే ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సాగు చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా రాజుగారు మునగ సాగు ఆకు నుంచి పౌడర్ ఏ విధంగా తీస్తున్నారనే విషయాన్ని కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వారి నుంచి ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.